వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మెనూ కార్డ్. మీరు ఇప్పటి వరకు రకరకాల చికెన్ కర్రీలు చేసుకుని ఉంటారు, కానీ చికెన్ కర్రీల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా ఈజీగా ఎంతో రుచికరంగా ఉండే చికెన్ మసాలా గ్రేవీని తయారు చేసుకోబోతున్నాం. టైం తక్కువగా ఉన్న వారు ఎక్కువ శ్రమ పడకుండా అదిరిపోయే టేస్ట్ తో ఆ చికెన్ మసాలా గ్రేవీని తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో కొన్ని కొబ్బరి ముక్కలు, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 పావు టేబుల్ స్పూన్ మిరియాలు, 1 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1 చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 ఎండుమిర్చి, 1 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించండి. ఉల్లిపాయలు బాగా మగ్గాక ఇందులో ముందుగా క్లీన్ చేసుకున్న 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చికి తగినంత సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులో 1/2 కప్ టమాటా ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలిపి ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 మిరపకాయలు, 1 గ్లాస్ వాటర్ వేసి బాగా కలపాలి. గ్రేవీ దగ్గర పడ్డాక కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా ఉండే చికెన్ మసాలా గ్రేవీ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.